చందానగర్లో కరమ్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి ట్రాన్స్పోర్ట్ వ్యాపారం ఉండేది. అతను చాలా పొగరగలిగి ఉండేవాడు. ఊరి నుంచి పట్టణం వెళ్ళి రావడానికి అతనిది ఒక్కటే బస్సు ఉండేది. అందుకే అతను ఇష్టం వచ్చినట్టు నడిపేవాడు. ఒకరోజు కొంతమంది ఊరి వాళ్ళు బస్ కోసం ఎదురు చూస్తూ వారిలో వారు మాట్లాడుకుంటున్నారు. కరమన్న, బస్ తొందరగా తీయవా, నా కాలేజ్కి లేట్ అవుతుంది. అన్నా, నాకు కూడా ఆఫీస్కి లేట్ అవుతుంది, తొందరగా బస్ తీ. హాస్పిటల్ మూత పడుతుంది, నేను పరీక్షలు చేయించుకోవాలి బాబు, సమయానికి బస్ నడుపు. అది విని కరమ్ ఇలా అన్నాడు. ఇప్పుడే నేను భోంచేసి వస్తాను, అప్పుడే బస్ స్టార్ట్ అవుతుంది. వెళ్ళాలంటే వేచి ఉండండి, లేదంటే నడుచుకుంటూ వెళ్ళిపోండి. అందరూ ఏమీ చేయలేకపోయారు. వారతని మాట తప్పక వినాల్సి వచ్చేది. ఒకరోజు కరమ్ బస్సు పట్టణంలో ఆగి ఉన్నప్పుడు ఒక మనిషి వచ్చాడు. అన్నా, నువ్వే ఈ బస్సు నడుపుతున్నావా? అవునవును, ఆ గ్రామానికి నా ఒకే ఒక బస్సు ఉంది, నువ్వు వెళ్ళాలంటే కొంచెం వేచి ఉండు. అతను ఏమీ అనుకుండా బస్సులో కూర్చున్నాడు. దారిలో కరణ్ డ్రైవింగ్ని చూస్తూ ఉన్నాడు. ఆ బస్ కండక్టర్ రాము కూడా తనకు నచ్చినంత డబ్బులు అందరి దగ్గర తీసుకునేవాడు. 50 రూపాయలు ఇస్తే ఇవ్వు, లేదంటే బస్సులోంచి దిగిపో. అందరూ కూడా అతని వల్ల చాలా ఇబ్బంది పడేవారు. ఇంకా వారిలో వారే మాట్లాడుకునేవారు. ఇంకెవరైనా ఈ ఊరికి బస్సు నడిపితే గాని మనకి కరమ్ బాధలు వదలవు. అవునన్నా, ఆ రోజు ఎప్పుడు వస్తాయో ఏంటో. కొత్తగా వచ్చిన వ్యక్తి అన్నీ విన్నాడు. అతను పట్టణం నుంచి ఊరికి వచ్చి తర్వాత రోజు మళ్ళీ ఊరి నుంచి పట్టణం వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తరువాత పట్టణంలో కరమ్ బస్సుతో పాటు ఇంకో కొత్త బస్సు కూడా ఒకటి ఉంది. ఇంకా అందులో కండక్టర్ చందానగర్ చందానగర్ అని అరుస్తూ ఉన్నాడు. టైంకి వెళ్ళి టైంకి వచ్చి ఇంకా కిరాయి కూడా తక్కువ తీసుకుంటామని చెప్పాడు. చందానగర్ 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 రండి రండి, చందానగర్ వెళ్ళే వాళ్ళందరూ రండి, ఈ బస్ టైంకి వెళ్తుంది, ఇంకా డబ్బులు కూడా తక్కువే తీసుకుంటాము, తొందరగా కూర్చోండి, అందరూ తొందరగా కూర్చోండి. అందరూ ఆ బస్సులో కూర్చున్నారు. అలా బస్ సమయానికి ఊరు వెళ్ళిపోయింది. అలా మరుసటి రోజు కూడా ఊరి నుంచి పట్టణానికి బస్ సమయానికి వచ్చింది. అందరూ ఒకరిలో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఈరోజు నేను సమయానికి కాలేజ్కి వెళ్ళాను. అవును, నేను కూడా ఆఫీస్కి టైంకి చేరుకున్నాను. అది చూసి కరమ్కి చాలా బాధ వేసింది. అప్పుడు కరమ్ అతని దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే కరమ్ మొత్తం తెలుసుకున్నాడు, ఈ బస్సు ఓనర్ ఒకరోజు తన బస్సులో వచ్చిన వ్యక్తే అని. అప్పుడు కరమ్ తన తప్పు తెలుసుకుంటాడు. అందుకే అంటారు, మనం అందరి సమయాన్ని గౌరవించాలి. అప్పుడు కరమ్ కూడా అలాగే చేయడం మొదలుపెట్టాడు. తన బస్ కూడా టైంకి తీసేవాడు. ఊరి వాళ్ళకు కూడా 2 బస్సుల వల్ల చాలా మేలు జరిగింది. బంగారు మాయా చేప. సముద్రం ఒడ్డున ఒక ఊరిలో రంగా అనే చేపలు పట్టేవాడి కుటుంబం ఉండేది. రంగా దగ్గర ఒక పడవ ఉంది. అతను రోజు దాని మీద వెళ్ళి చేపలు పట్టేవాడు. రంగాకి చింటూ అనే ఒక కొడుకు ఉన్నాడు. చింటూ స్కూల్లో చదివేవాడు. అతను చదువులో చాలా చురుకు. ఒకరోజు చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళాడు. కానీ తుఫాను రావడం వల్ల అతను సముద్రంలో చిక్కుకున్నాడు. తుఫాను వల్ల అతని పడవ చాలా చాలా దూరం వెళ్ళిపోయింది. ఇంకా అతనికి ఎటు వెళ్ళాలో తెలియలేదు. రంగా చాలాసార్లు అటు ఇటు చూశాడు. అరే, ఎటు వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు, ఇంకా చాలా దూరం వెళ్ళిపోయానంటే చాలా కష్టమైపోతుంది, అన్నం కూడా అయిపోయింది, ఇక్కడే ఒక చిన్న దీపం ఉన్నట్టుంది, ఇప్పటికిక్కడే ఉండిపోతాను, ఎవరైనా వచ్చి కాపాడతారేమో. రంగా అక్కడే ద్వీపంపై ఉండిపోయాడు. సహాయం కోసం ఎదురు చూశాడు. కానీ ఇక్కడ చింటూ ఇంకా వాళ్ళమ్మ చాలా కంగారు పడ్డారు. బాబు చింటూ, మీ నాన్నగారు పడవ తీసుకుని వెళ్ళి ఇప్పటికి చాలా రోజులైపోయింది, అతను దారి తప్పిపోయి ఉంటారని నాకు భయం వేస్తోంది, లేకపోతే ఎప్పుడూ కూడా ఇన్ని రోజులు సముద్రంలో ఉండరు. అమ్మా, మీరు కంగారు పడకండి, రేపటి వరకు నాన్నగారు రాకపోతే నేను వెతకడానికి వెళ్తాను. నువ్వు సముద్రంలోకి ఎలా వెళ్ళగలవు, నువ్వింకా చిన్నపిల్లవాడివి బాబు. చింటూ దిగాలుగా సముద్రం ఒడ్డున కూర్చుని ఉండగా అతనికి ఒక బంగారు చేప కనిపించింది. ఆ చేప పదే పదే ఒడ్డుకు వచ్చి వెళ్ళిపోయేది. ఆ బంగారు చేప నాతో ఏదో చెప్పాలని అనుకుంటుందేమో.
చూడు బంగారు చేప, నువ్వు మా నాన్నగారిని ఎక్కడైనా చూసావా? చేప చింటూ మాట విని ఆగిపోయింది. ఇంకా పైకి ఎగిరిపడింది. నాకు అర్థమైంది, బహుశా నీకు మా నాన్నగారు ఎక్కడ ఉన్నారో తెలిసే ఉండవచ్చు. నన్ను అక్కడికి తీసుకువెళ్తావా? చింటు పరిగెట్టుకుని ఇంటికి వెళ్ళి ఒక సంచితో పాటు వచ్చాడు. అప్పుడు చింటు దాని వీపు మీద కూర్చున్నాడు. పద మిత్రమా, పద, తీసుకువెళ్ళు నన్ను మా నాన్నగారి దగ్గరికి. చేప తొందరగా ఈదుకుంటూ వెళ్ళింది. చింటు దాని వీపుని గట్టిగా పట్టుకున్నాడు. చాలా గంటల తరువాత చేప ఒక ద్వీపంకి వస్తుంది. అదిగో మా పడవ, మా నాన్నగారు కూడా ఇక్కడే ఉండి ఉంటారు. ధన్యవాదాలు చేప. చింటు గట్టిగా అరుస్తాడు. నాన్నా, నాన్నా, మీరెక్కడున్నారు? కొంత దూరంలోనే ఒక చెట్టుపై రంగా కూర్చొని ఉంటాడు. చింటు గొంతు వినగానే అతను చెట్టు దిగిపోయాడు. అప్పుడు పరిగెట్టుకుంటూ చింటు దగ్గరికి వెళ్తాడు. అరే బాబు చింటు, నువ్వు నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చావా? ఎలా వచ్చావు నువ్వు? చింటు ముందుగా వాళ్ళ నాన్నక సంచిలోంచి కొంచెం నీళ్లు ఇంకా అన్నమిచ్చాడు. అన్నం తిని కొంచెం నీళ్లు తాగి రంగా తన ఆకలి తీర్చుకున్నాడు. తర్వాత చింటు తాను ఎలా అయితే చేపవల్లి ఇక్కడికి వచ్చాడో మొత్తం చెప్పాడు. చింటు ఇంకా రంగా ఆ బంగారు చేపకి ధన్యవాదాలు చెప్పారు. అలా ఆ బంగారు చేప మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోయింది. రోడ్ స్వీపర్. రాకేష్ ఒక స్వీపర్గా పనిచేసేవాడు. అతను వీధి వీధి తిరిగి వాటిని శుభ్రపరిచేవాడు. కానీ ఒక వీధి వాళ్ళు మాత్రం చాలా చిరాకు పెట్టేవాళ్ళు. అతను వీధి శుభ్రపరిచి వెళ్ళగానే అక్కడ వాళ్ళు మళ్ళీ అక్కడ చెత్త అంతా పడేసేవారు. ఇంకా రాకేష్కి చిరాకు వచ్చి వాళ్లతో వెళ్ళి ఇలా అన్నాడు. అరే బాబుగారు, చెత్త పడేయాలంటే చెత్త కుండీలో వేయండి, ఇక్కడ వీధిలో ఎందుకు వేస్తున్నారు? కోపం వచ్చి అతను రాకేష్తో ఇలా అన్నాడు. వెళ్ళు వెళ్ళు, నీ పని నువ్వు చూసుకో, నాకు నువ్వు నేర్పించొద్దు నేనేం చేయాలో. నీ పని చెత్త ఎత్తడం మాత్రమే, అంటే అదే చెయ్యు. మేము ఎక్కడ కావాలంటే అక్కడ పడేస్తాం. నీ పని చెత్త తుడవడం కదా, అదే చెయ్యు. ఇంకా అందరూ అతనితో గొడవ పడ్డానికి రెడీ అవుతారు. రాకేష్ చాలా బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పింకీ తన ఇంటి వాకిట్లోంచి అదంతా చూసింది. అప్పుడే వాళ్ళమ్మ చెత్త సంచి తీసుకుని వీధిలో పడేయడానికి తీసుకువస్తుంది. పింకీ వాళ్ళమ్మతో ఇలా అంటుంది. అమ్మ, చెత్త వీధిలో పడేయకు, మీరు దీన్ని బయట ఉన్న చెత్త బుట్టలో వేయండి. అక్కడి నుంచి చెత్త తీసుకునే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. చాలా పెద్దదాని అయిపోయావు నువ్వు, నాకు నేర్పుతున్నావు చెత్త ఎక్కడ పడేయాలో. అంత జాగ్రత్త ఉంటే నువ్వే చెత్త పడేయడానికి ఎందుకు వెళ్ళకూడదు? అలా చెప్పి పింకీ అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పింకీ తనే స్వయంగా చెత్త బుట్టను తీసుకుని వీధి బయట ఉన్న చెత్త కుండీలో చెత్త వేయడానికి వెళ్ళింది. ఆమెను చూసి రాజు కూడా ఇంట్లోంచి బయటికి వచ్చాడు. అప్పుడు పింకీతో ఇలా అన్నాడు. పింకీ, ఎక్కడికి వెళ్తున్నావు? నేను చెత్తని చెత్త బుట్టలో వేయడానికి వెళ్తున్నాను. మన స్కూల్లో ఇదే కదా నేర్పించారు, చెత్తని చెత్త బుట్టలో మాత్రమే వేయాలని. అవును పింకీ, ఇంకా మన పిల్లలమే కలిసి ఏదో ఒకటి చెయ్యాలి. మా అమ్మా నాన్న అయితే మొత్తం వీధంతా చెత్త చేయడమే పనిలా పెట్టుకున్నారు. ఇంకా మొత్తం రోజంతా చెత్త తీసుకు వెళ్లేవాడితో గొడవ పెట్టుకుంటున్నారు కూడా. వాళ్ళ మాటలు విని వీధిలో మిగతా పిల్లలు కూడా వచ్చేస్తారు. అప్పుడందరూ కలిసి వాళ్ళ ఇళ్లలోని చెత్తని ఇంకా వీధిలో ఉన్న చెత్తని కూడా అక్కడ ఉన్న చెత్త కుండీలో వేస్తారు. పిల్లలు ఇదంతా చేయడం చూసి పెద్దలకి సిగ్గు వేస్తుంది. అప్పుడు వాళ్ళు ఇలా అనుకున్నారు. మనం మన పిల్లల నుంచి బాగా నేర్చుకోవాలి. ఈ రోజు నుంచి మనం కూడా వీధిలో చెత్త వేయకూడదు, చెత్త కుండీలను వేసి వద్దాము. సరే, నేను కూడా అలానే చేస్తాను. నా బద్ధకం కారణం వల్ల అక్కడ ఇక్కడ చెత్త వేయను, ఇంకా చెత్తవాడితో గొడవ కూడా పెట్టుకోను. అలా వీధిలో పిల్లల వల్ల పెద్దవాళ్లు గుణపాఠం నేర్చుకున్నారు. అలా వీధి కూడా శుభ్రంగా ఉన్నది. మటన్ ఇంకా చేపల వ్యాపారికి తగువు. ఒక ఊరిలో పింటూకి మటన్ అమ్మే కొట్టు ఉంది. అతను మటన్ చాలా బాగుండేది. ఎక్కడెక్కడి నుంచో అందరూ వచ్చి మటన్ తినేవారు. అతను రకరకాల మటన్ వంటలు చేసి అమ్మేవాడు. అతని వ్యాపారం చాలా బాగా నడిచేది. వింటూ బాయ్, నీ మటన్ టిక్కా తిని మజా వచ్చింది వాళ్ళ. మీకు ధన్యవాదాలు. ఒకరోజు అనుకోకుండా అతని కొట్టు ఎదురుగానే చేపలవాడైన నందు తన కొట్టు పెట్టాడు.
చేపల నందుకి ఆ ఊరిలో మంచి పేరు ఉంది. అతని చేపల వేపుడు చాలా బాగా అమ్ముడుకుపోయేది. అరే పింటుబాయ్, నీ దగ్గరికి వచ్చే సగం మంది నందు దగ్గర చేప తినడానికి వెళ్ళిపోతున్నారు. ఈ నందు నా కొట్టు ఎదురుగా తన కొట్టు పెట్టి మంచి పని చేయలేదు. దానివల్ల నా వ్యాపారం దెబ్బతింటుంది. నేను ఏమైనా చెయ్యాలి. అటువైపు పింటూ కొట్టు దగ్గర వ్యాపారం చూసి నందు ఇలా అనుకున్నాడు. నేనెప్పుడైతే ఇక్కడ కొట్టు పెట్టానో ఈ పింటూ మటన్ రేట్ తగ్గించేశాడు. నేను కూడా ఏమైనా చెయ్యాలి. ఒకరోజు నందు తన కొట్టు దగ్గర ఒక అబ్బాయిని పెట్టాడు. ఇంకా నందు గట్టి గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. రండి రండి, ఫ్రిష్ ఫ్రైతో పాటు ఫిష్ టిక్కా ఉచితం. రండి రండి, ఫ్రిష్ ఫ్రైతో పాటు ఫిష్ టిక్కా ఉచితం. అది చూసి పింటూ కూడా బోర్డు పెట్టాడు. మటన్ తో పాటు రుమాలి రోటీ ఉచితం. అప్పుడు పింటూ కొట్టులో మటన్ కూడా ఎక్కువగా అమ్ముడుకుపోయేది. చాలా రోజులు గడిచిపోయాయి. ఇద్దరు వ్యాపారం అలాగే నడిచింది. అరే పింటూ, చేపల వాసన బాగా వస్తోంది, ఇక్కడ నించోలేకపోతున్నాం. అరే పింటూ, నువ్వెందుకేమీ చేయడం లేదు? ఏం చేయను సార్, నాకేమి చేయాలో అర్థం కావట్లేదు. నా మిత్రుడు ఒకడు మున్సిపాలిటీలో ఉన్నాడు, నువ్వు చెప్తే నందు కొట్టు తొలగించేద్దాము. సరే సరే, అదే సరైన పని. ఇప్పుడు మజా వస్తుంది. నందుకి నా కొట్టు ముందు తన కొట్టు పెట్టినందుకు శిక్ష పడాల్సిందే. మరుసటి రోజే మున్సిపాలిటీ లారీ వచ్చి నందు కొట్టు తీసుకుని